ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో అందులో ముఖ్యంగా సార్, లాస్ట్ టైము చాలామందికి ఒక్కొక్క స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు కన్ఫ్యూషన్స్ వస్తాయి, ఆ కన్ఫ్యూషన్ ఏ విధంగా క్లియర్ అవుతాయని చెప్పేసి చెప్పారు. అండ్ అందులో గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి, అండ్ దాంతోపాటు క్షమాగుణం కూడా ఏ విధంగా ఉండాలి, బాధ్యత కంపల్సరీ ఉండాలి. బాధ్యత అవునవును. సో ఈ మూడింటిని బ్యాలెన్సర్గా చేసి చెప్పారు. అండ్ ఒక అబ్బాయి 100 గ్రాటిట్యూడ్స్ని ఏ విధంగా తెలిపారనేది కూడా మీరు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? నాకు విచిత్రం ఏంటంటే, ఈ సబ్జెక్టు స్టార్ట్ అయినప్పుడు డబ్బు సంపద కేవలం ఆకర్షిస్తే వస్తుందనే విషయమే తెలుసు. ఎందుకంటే అందరు లా ఆఫ్ అట్రాక్షన్ అనుకున్నారు కదా ఈ సబ్జెక్ట్ని. అవును, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరు చెప్తున్నారు. ఇట్లా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అని మనం కూడా చెప్పాం. తర్వాత నేను సబ్జెక్టులో డెప్త్ పోయిన తర్వాత, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. లా ఆఫ్ అట్రాక్షన్లో అందరు ఏం చెప్తారంటే, మీరు కోరుకున్నది జరుగుతుంది. అవును, మీరు ఏదైతే అనుకుంటారో, ఏదైతే ఆకర్షిస్తారో అది మీరు పొందగలుగుతారు. కానీ ఇప్పటి వరకు కూడా నేను అటెండ్ అయినా, నేను కూడా ఎన్నో క్లాసులు అటెండ్ అయ్యాను కదా మనం ఈ సబ్జెక్టులోకి రాకముందు, అవి కానీ లేకపోతే నేను చూసిన వీడియోలు కానీ ఏవైనా కానీ ఎక్కడ కూడా ఎలా వస్తుందనే చెప్పలేదు ఎవరు. అవును, దీని మీద నేను చాలా పరిశోధన చేసినప్పుడు ఎలా వస్తుంది, అసలు విశ్వం అంటే ఏంది, అసలు విశ్వదర్శన శాస్త్రం అంటే ఏంది, ఇది ఒకటి ఉంది, దాని యొక్క నియమాలు ఎలా ఉంటాయి, అప్పుడు ఒక్కొటి ఒక్కొటిగా నాకు తెలియడం అని జరిగింది. అంటే కేవలం ఆకర్షిస్తే రావడం అనేది కాదు, ఆకర్షిస్తే రావడం గొప్పతనం కాదు. చాలామందికి ఆకర్షిస్తే వచ్చేస్తుంది. అప్పుడు నేను ఒక కోన్బరే క్రోర్ప్రతిలో ఓ పిల్లాడు ఉన్నాడు, టీ పిల్లాడు, టీ అమ్ముకునే పిల్లాడు అనుకోకుండా దానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 5 కోట్లు సంపాదించాడు. ఓకే, 5 క్రోర్స్ వచ్చిన తర్వాత 6 నెలల్లో మళ్ళీ 0 అయిపోయాడు. అవును, 5 కోట్లు సంపాదించాడు, మళ్ళీ 6 నెలల్లో 0 అయిపోయాడు. అవునవును. ఎందుకు అలా జరిగింది అనే దాని మీద, అంటే ఇప్పుడు మన సబ్జెక్టు కేవలం మన నిరంతర పరిశోధనలో ఎన్నో విషయాలు బయటపడతాయి, అలా జరగకూడదు. చాలా తీవ్రమైన కోరిక ఆకర్షించాడు, 5 కోట్లు వచ్చింది. అవును, 6 నెలలు మళ్ళీ ఎందుకు ఫినిష్ అయింది అంటే, దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు అబ్బాయికి. 1, 2 విచ్చలవిడి ఖర్చు పెట్టేశాడు, అది తెలియకుండా ఎవడే చెప్తే దాంట్లో డబ్బులు పెట్టేశాడు. దాని గురించి అవగాహన ఉండదు. ఇప్పుడు షేర్లు అన్నాం మనం సబ్జెక్ట్లో, చూద్దాం అన్నాం, వీటిలో మనకు ఐడియా లేదు కాబట్టి మన సబ్జెక్ట్లో కూడా లేదు, అది మనం ఎన్నోసార్లు చెప్పాం. అలా ఎవరే చెప్తే దాంట్లో పెట్టేసి 6 నెలల్లో మొత్తం మళ్ళీ 0 అయిపోయాడు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వర్లు కూడా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు, ఆ చేసిన వాళ్ళు కూడా ఎందుకు లాస్ అవుతారు? ఉన్న పలంగా కోట్లలో లాస్ అవ్వడం, లేదంటే అన్నీ స్టక్ అయిపోవడం. ఇలా ఒకటి ఒకటి మనం పరిశీలించినప్పుడు ఏమైందంటే, నాకు ఒక్కొక్కటి అవగాహన రావడం మొదలైంది. ఓకే, ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద ఒక్కొక్కటి మనకి ఇలా తెలవడం జరిగింది. అంటే డీప్ రీసెర్చ్లో ఒక్కొక్కటి, డీప్ రీసెర్చ్లో నువ్వు ఎక్కడెక్కడ మార్చుకోవాలి, ఇంకా ఎంత డెప్త్గా ఉంది సబ్జెక్టు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఫస్ట్ కృతజ్ఞత అని చెప్పుకున్నాం, అది ఎవ్రీ మినిట్ ప్రతి దగ్గర మీరు అది చెప్పడం జరిగింది అనుకోండి, మీరు అక్కడ మోసపోరు. ఓకేనా? ఎందుకంటే చెప్తున్నాను కదా, అక్కడ ఏమైతే హార్ట్ఫుల్గా మీరు అన్ని చేయగలుగుతారు, మీకు తెలియకుండానే ఆ విశ్వం మీకు ప్రతి దగ్గర సహకరించడం వల్ల. ఇలా వెళ్తున్న కొద్ది విశ్వధర్మాలు వేరు. విశ్వధర్మాలు ఏముంటాయి, అవి ఎలా రికార్డ్ చేసుకుంటాయి, రికార్డ్ చేసుకుని నీకు ఆ ఫలితాలు ఎలా ఇస్తాయి అనే దాని మీద ఒక్కొక్క ఫలితం ఎలా ఉంటుందంటే చాలా లాంగ్ పీరియడ్లో ఉంటుంది. ఒక్కొక్కటి ఏంటంటే షార్ట్ పీరియడ్లో అయిపోతుంది. అది అలా ఎందుకైంది, ఇది ఇలా ఎందుకైందంటే కారణం ఉండదు. అది నీకు తెలీదు, ఎవరు చెప్పరు, అది నీకు నువ్వుగానే అంతర్లీనంగా ఎప్పుడైతే మెడిటేషన్లో కానీ ఏదో రకంగా తెలుసుకోవాలి. నేను ఒక పేరు చెప్పాను కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. షూర్. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, ఇలాగే చాలా పేదరికంలో ఉన్నాడు. అప్పుడు నాకు ఈ సబ్జెక్టులో అప్పుడప్పుడు ఎంటర్ అయ్యాను. అంతకుముందు నాది మొత్తం జ్యోతిషం అవే కాబట్టి, నా వృత్తి అదే కాబట్టి, చాలా పేదరికంలో ఉన్నారు ఫ్యామిలీ. చాలా పేదరికంలో ఉంటే నేను మ్యాక్సిమం వాళ్ళకి నాతో నాకు తెలిసిన విద్యలన్నీ వాళ్ళకి చెప్పి నాకు తెలిసినవన్నీ అవన్నీ చేయించాను. మ్యాక్సిమం నేను చేయను, వాళ్ళతోనే చేయిస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను ఇంకెవరో చేయలేను అంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని, వాళ్ళు ఉన్నారే పాపం పేదరికంలో, మళ్ళీ వాళ్ళని ఎక్కడి నుంచి తెప్పించి చేస్తాం, వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు. నాకు ఖర్చు పెట్టించడం నా అభిమతం కాదు, అవసరమైతే తప్ప చెప్పండి. వాళ్ళ పాపం అన్నీ చేశారు, దాదాపు ఒక 1 ఇయర్ నుంచి నన్నే పట్టుకొని ఉన్నారు వాళ్ళు. నేను చెప్పాను, నేను ఎంతవరకు చేశానో చేశాను, నాతో కాదు, ఇంకెవరి దగ్గరకన్నా వెళ్ళండి. ఆయన వెళ్ళలేదు. ఆ తర్వాత నా క్లాసులు స్టార్ట్ అయిన క్లాసులోకి కూడా వచ్చారు. క్లాసులో చెప్పింది కూడా ప్రతిదీ చేస్తున్నారు వాళ్ళు. ఆయన పాపం తినడానికి కూడా లేని పరిస్థితి వాళ్ళది.
నాకే బాధ అనిపించింది. ఇన్ని చేశారే పాపం, క్లాసులోకి వచ్చారు, క్లాసులో చెప్పింది కూడా దాదాపు ఒక 6 నెలల నుంచి చేస్తున్నారు. ప్రతిదీ కూడా మన మెడిటేషన్ చేస్తున్నారు, దానాలు కూడా ఉన్న దాంట్లోనే దానాలు చేస్తున్నారు, పాపం అప్పులు తెచ్చి దాంట్లో దానాలు చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ వీళ్ళ పరిస్థితి సెట్ కావట్లేదు? ఆయన చూస్తే నాకే భయం వేసేది. ఏం చెప్పాలి, ఇంకా కొత్తగా ఇంకేం చెప్తాం, మనకు తెలిసింది ఏదో చెప్పాం, ఇంకంతకంటే కొత్తగా ఏం చెప్పలేం కదా. అలా ఎన్నిసార్లు ఆయన వచ్చిన తర్వాత నేనేం చెప్పాలి, సమాధానం నా దగ్గర లేదు. ఇక నాకు తెలిసిందంతా నేను చెప్పేశాను, ఆయన పరిస్థితి సెట్ కాలేదు. ఒకసారి విచారంగా సాయంకాలం వచ్చాడు నా దగ్గర, వచ్చేసి కూర్చున్నాడు. ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏం చేయమంటారు గురుగారు అన్నాడు. ఏం చేస్తావయ్యా, నేనేమో చెప్పి నాకు తెలిసినవన్నీ నేను చెప్పాను, నువ్వు చేసావు అయిపోయింది, ఇంకా చేయడానికి ఏముంది, మీరు ఏమన్నా చెప్పండి నేను చేస్తాను, అప్పైనా సరే తీసుకొచ్చి చేస్తాను. నేను అది కాదు కదా, ఇప్పటికే ఎంతో మళ్ళా ఎవరెవరో చెప్పి చేసావు, మళ్ళీ నా దగ్గరకు వచ్చావు, మళ్ళీ ఇలా ఎన్ని రోజులు, ఇలా దీనికి ఒక లిమిట్ అనేది ఉండాలి కదా. నువ్వు బాగున్నావు అంటే ఏదైనా నీకు చెప్పచ్చు, పలాన దగ్గర పోయిరాపోయా, పలాన గుడికి పోయిరాపో, లేకపోతే ఏదో ఒకటి చెప్పచ్చు, ఈ పూజ చెయ్యి ఏదో చెప్పచ్చు. మనకు తెలిసింది అదే విద్య కదా, అందుకంటే నేను తెలియదు కదా. క్లాసుకు కూడా వచ్చావు, ఇప్పుడు ఈ కూడా నీ చేస్తున్నావు, నాకే ఏమర్థం కావట్లేదు అన్నాను. ఆయన అలాగే కూర్చున్నాడు. నేను ఒక 10 నిమిషాలు అలా ఇలా నా పని ఏదో చేసుకొని వచ్చాను. నాకు ఒకటి స్ట్రైక్ అయిపోయింది, ఏమైందంటే ఒక్క పంచ్, ఒక పదం చెప్తాను, అది ఖచ్చితంగా ఒక 1 వీక్ చేయి. ఏం లేదు, ఇంత ఉంది నేను చెప్పాను కదా క్షమాపణ కోరుకోవాలని, అదే వర్డ్ చెప్పాను నేను. నాకు తెలిసి తెలియక ఎవరికైనా బాధ పెడితే చేస్తే నాకు ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేయండి విశ్వమ అని చెప్పేసి దానికి ఒక ఓడ రాసి ఇచ్చాను నీట్గా శుభ్రంగా. పాపం వారం రోజులు చేశాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేశాను, ఏమైనా మార్పు వచ్చిందా లేదా అని. నేనే చేస్తే లేదండి అలాగే ఉంది అన్నాను. సరే ఇబ్బంది ఏం లేదు, ఇక ఇంతకంటే మించి ఏం లేదు. కమ్మ ఇప్పుడు మన నేను చెప్పాను విశ్వధర్మాలు వేరుగా ఉంటాయని చెప్పాను, మనకు తెలియదు అది. ఆ తర్వాత అనుకోకుండా అలా ఊరికి వెళ్ళాడు ఆయన, వాళ్ళ ఊరు ఏదో పల్లెటూరు ఉంది ఊరికి వెళ్ళాడు. వాళ్ళందరూ కూర్చుండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది, ఇతను గతంలో ఏదో పొరపాటు చేశాడు. ఆ పొరపాటు బయటకు వచ్చింది అంటే ఈ వారం రోజులైనా ఖచ్చితంగా క్షమాపణ కోరుకోవడం వల్ల ఆ పొరపాటు అనేది విషయం తెలియజేసింది. ఏమంటే నాకు వాళ్ళ ఊరు నుంచి వచ్చేసిన తర్వాత నాకు వచ్చి కలిశాడు, ఏమండి నాకు ఇలా తెలిసింది, నాకు ఏదో చిన్న పొరపాటు చేశాను, ఎంబటే దాన్ని సరిదిద్దుకోండి, వెళ్ళేసి ఏం చేస్తారో దానికి మీ 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 యొక్క అందుబాటులో మీరు ఏం చేయగలుగుతారో చేసేసి ఒక్కసారి క్షమాపణ చెప్పండి. సింపుల్, అక్కడి నుంచి లైఫ్ సెట్ అయిపోయింది, మీరు నమ్మండి, బ్రహ్మాండంగా ఉంది, ఫ్యామిలీ బాగా సంపాదిస్తున్నారు. విశ్వ నియమాలు అలా ఉంటాయి, మనకు తెలియదు అవి ఏంటి ఎలా ఉంటాయి, ప్రతిదీ మనం డిసైడ్ చేయలేం. మనం ఏం చేస్తాం, ఒక జ్యోతిషమో లేకపోతే ఒక వాస్తువు ఇవి తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఉండవు. ఈ విశ్వ దర్శనం అనే సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ యొక్క సమాజానికి కనిపించే విధి విధానం కాకుండా ఈ సబ్జెక్ట్ అంతా కంప్లీట్గా డెప్త్గా లోతుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ మామూలుగా చెప్తే అర్థం కాదు. నేను అందుకే చెప్తాను, నా క్లాస్లోకి వస్తే ఒకసారి సబ్జెక్ట్ అర్థం కాదు, అందుకే మళ్ళీ మళ్ళీ రమ్మంటాను నేను. మళ్ళీ మళ్ళీ ఫీజు ఏం పెట్టలేదు మనం, అందుకే కేవలం బఫెట్కి ఏదో దాన్ని కట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఒక 4-5 సార్లు వస్తే కానీ సబ్జెక్ట్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు, స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం రామాయణ మహాభారతాలు చిన్నప్పటి నుంచి అర్థమవుతుంది, ఇది అర్థం కాదు. అందుకే విశ్వ నియమాలు విశ్వధర్మాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరికి బాధ పెట్టడం కానీ, ఎవరికి ఇబ్బంది పెట్టడం కానీ, ఎక్కడ కూడా దేనికి కూడా ఒక జంతువు కానీ, ఒక ప్రకృతికి కానీ, ఒక చెట్టుకు కానీ, ఇంతకు కూడా చెప్పాను, ఒక చెట్టు కొట్టేయాలి మనకి ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు 10 మొక్కలు నాటాలి. అవును, 10 మొక్కలు నాటిన తర్వాత ఈ చెట్టు కొట్టేయాలి, లేకపోతే మళ్ళీ అది మీకు విషయంలో అది రికార్డ్ అవుతుంది, నువ్వు ఎక్కడ దానికి ఇబ్బంది పెట్టావని అది ఎక్కడో అక్కడ తీర్చుకుంటుంది. దానికి ఎవరు చెప్పలేరు, ఏ జ్యోతిషుడు చెప్పలేడు, ఏ గురువు చెప్పలేడు, ఏమి చెప్పలేడు. దానికి మళ్ళీ విశ్వమే సమాధానం ఇవ్వాలి. ఇవ్వాలన్నప్పుడు నువ్వు మళ్ళీ విశ్వాన్ని అడగాలి. ఇంత కఠినంగా ఉంటాయి నియమాలు, కాబట్టి చాలా జాగ్రత్త వ్యవహరించండి ప్రతి దగ్గర. ఒకవేళ మీకు ఇంకా మీ పరిస్థితి ఏమి అర్థం కాకపోతే నేను చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టు ఆ మాట చెప్పండి, ఏదో రకంగా దానికి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది, దాని ద్వారా మీ సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.